ప్రకాశం జిల్లా ఒంగోలులో కొత్తమామిడి పాలెంలోని డిటిసి ప్రాంగణంలో ఓపెన్ ఎయిర్ జిమ్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ ప్రారంభించారు. రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు. స్థానిక ఒంగోలులోని డిటిసి ప్రాంగణంలో ఓపెన్ ఎయిర్ జిమ్ ను రాష్ట్ర విద్యుత్ అటవీ శాఖ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ జిల్లాలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పోలీసు శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. జిల్లాలో కోవిడ్ సమయంలో లాక్డౌన్ నియమాలను కఠినంగా అమలు చేసి ప్రజలను కాపాడారన్నారు. జిల్లాలో పోలీసుల సంక్షేమం కోసం డిటిసిలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేశారన్నారు. డిటిసిలో ఏర్పాటు చేసిన ఓపెన్ ఎయిర్ జిమ్ పోలీసులు అందరూ ఉపయోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా ఎస్పీని అభినందించారు. బదిలీపై వెళుతున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సేవలను మంత్రి కొనియాడారు. ఆయన అప్రిషియేట్ చేయాల. ఈ 2.5 ఇయర్స్లో ఆయన ప్రకాశం జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్నో రకాలుగా వారిని మోటివేట్ చేస్తూ మరి ఇప్పుడే స్వాట్ కానీ వాళ్ళని డిఆర్ఎఫ్ని మోటివేట్ చేయటం కూడా నిజంగా ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు నిజంగా అప్రిషియేట్ చేయాలి. నేనైతే ఇంకో 1 ఏది ఉండమని చెప్పి కూడా అడగటం జరిగింది. రెడ్డి గారి ఇక్కడ వచ్చి మా డిటిసి కోవిడ్ కేర్ సెంటర్, ఇంతాక మా డిటిసి మా డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లో మనం కోవిడ్ కేర్ సెంటర్ ఏదైతే రన్ చేస్తూ ఉన్నాము అక్కడ మేము ఓపెన్ ఎయిర్ జిమ్నేజియం పెట్టాము. సార్ ఇక్కడ వచ్చి ఈ ఇందులో ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. సార్ ఎప్పుడైనా పోలీస్కి చాలా సపోర్టింగ్గా ఉంటారు. ఇప్పటి నుంచి కాదు, ఇది ఎప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా దట్ ఈస్ ద రిలేషన్షిప్ అండ్ ది అఫెక్షన్ సార్ హెస్ హ్యాడ్ ఫర్ ది పోలీస్ డిపార్ట్మెంట్. నేను వ్యక్తిగతంగా కూడా లాస్ట్ 2.5 ఇయర్స్ ఆల్మోస్ట్ మై ఫస్ట్ పోస్టింగ్ ఆ సందర్భంలో చాలా నాకు కూడా సపోర్ట్ చేశారు. చాలా నాకు ఒక గైడ్ లాగా ఒక మెంటర్ లాగా కల్టివేట్ చేశారు, డెవలప్ చేశారు బోత్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ పర్సనలీ మైసెల్ఫ్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు సర్ ఫర్ హిస్ కంటిన్యూస్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్.